వంటిది గట్టిగానే ఉంటుంది, కాకపోతే అది చేదుగా ఉంటుంది. అబద్ధం చాలా అందంగా ఉంటుంది. కాబట్టి అబద్ధానికి ఉన్నంతటి పరుగు నిజానికి ఉండదు. నిజం తెలిసేటప్పటికి అబద్ధం ఆ రూలు తిరిగి వచ్చేస్తుంటుంది. ఇది చాలాసార్లు ప్రస్తావించా. మనం మాట్లాడుకుంటున్న చాలాసార్లు కూడా ఆ వివరాలే. ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా తీసుకునేటువంటి రుణాలు, లేకపోతే గనక రుణ పరిమితులు, ఇవన్నిటికీ కూడా ఒక లెక్కలు ఉంటాయి. లిమిట్ దాటితే, అంటే కార్పొరేషన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు. ఎట్లాగా, ఎందుకోసం తీసుకోవాలి ఆ లోను? బియ్యము పప్పులు ఉప్పులకి కేంద్రానికి డబ్బులు చెల్లించడానికి తీసుకోవాలి. తీసుకుని అవి వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయగానే కేంద్రం ఆ డబ్బులు రీఎంబర్స్ చేసేస్తుంది. అది బ్యాంకులకు జరిగిస్తే అయిపోతుంది. అట్లా తీసుకోవాల్సిన వాటిని ఇంతకుముందు పసుపు కుంకుమకు పెట్టారు. ఇప్పుడు వచ్చే అప్పట్లో ఫైబర్ గ్రిడ్ అన్నటువంటిది మనకి కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి పెట్టిన దానికోసం అన్న తీసుకున్న అప్పులు తీసుకొచ్చి డైవర్ట్ అయిపోయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తుంది? మద్యం మీద ఒక కార్పొరేషను, లేకపోతే కనుక ఇతర కార్పొరేషన్స్ ఒక 5-6 ద్వారా లోన్లు తీసుకుని ఆదాయాన్ని లెక్క చూపెట్టి లోన్లు తీసుకుంటుంది. ఇవి ఎప్పుడైనా సరే చివరికి ప్రభుత్వపు పరిధిలోకి రావాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వమే గ్యారంటీర్ కాబట్టి. ఇది ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తేల్చెప్పింది. దాంతోపాటు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా తినేశారని వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఆ రోజునే చెప్పాను. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కరోనా కోసం 2 సంవత్సరాలు సడలించారు వరుసగా. ఎఫ్ఆర్బిఎం నిబంధన అంతకుముందు ఉన్నటువంటి దాని మీద పెంచుకోవడానికి 4.5% దాకా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజున రెవెన్యూ లేదు కాబట్టి అన్నటువంటిది, అప్పుడు లోన్ తీసుకుంది. అది కూడా రాబోయేటువంటి 5 ఏళ్లలో అడ్జస్ట్ చేస్తాం. అంటే ఒకవేళ ఈ ఏడాది ఎక్కువ తీసుకుంటే వచ్చే ఏడాది అడ్జస్ట్మెంట్. ఇప్పుడు అదే కదా జరిగింది తెలుగుదేశం హయాంలో. లాస్ట్ ఇయర్ ఎక్కువ తీసుకున్నారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి కంటే కూడా. దాన్ని ఏమన్నారు, నెక్స్ట్ ఇయర్ దాంట్లో అడ్జస్ట్ చేసుకోమన్నారు. కేంద్రం కూడా అప్పుడు ఒప్పుకుంది. అలా తీసుకున్న దాన్నే జగన్కి 19,000 కోట్ల వరకు అప్పు తీసుకోవడానికి తక్కువ అవకాశం వచ్చింది. దాన్నే జగన్ అనేక దఫాలు వెళ్ళి మోడీని అడిగొచ్చింది. బట్ అదేం చేయలేమన్నారు. కరోనా టైంలో అవకాశం వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఇదిగో అట్లాగే ఉంటుందా అని చెప్పి పంపించారు. ఇప్పుడు అదే విషయాన్ని మరొకసారి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి సంబంధించినటువంటి అంశం మీద అప్పుల ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటన వెల్లడైంది. ఏడాది మార్చి నెలాఖరు నాటికి బడ్జెట్ అంచనాల మేరకు వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను లోక్సభకు తెలియజేశారు. రాష్ట్రాల అప్పులకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రతి ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తుందని, దాని ప్రకారం అప్పులు చేస్తాయని, ఏ ఆర్థిక ఏడాదైనా అనుమతికి మించి అప్పులు చేస్తే మరుసటి సంవత్సరం సర్దుబాటు చేస్తుందని చెప్పారు.